ఎస్కే 1 న్యూస్ కు స్వాగతం నా పేరు కిషోర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసన సభ్యులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు ఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణ హత్య పట్టపగలందరూ చూస్తూ ఉండగానే ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా ఇద్దరు వ్యక్తుల వేట కొడవళ్లతో దాడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 24వ వార్డులోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం పులిగాలిపాలెం అయ్యప్ప కాలనీలో సర్వే నంబర్ 100 లో మేడిశెట్టి కన్నయ్య లక్ష్మి 90 సెంట్ల భూమిలో సాగు చేసుకుంటున్నారు మాపై దౌర్జన్యంగా ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు ఇంద్రమ్మ లక్ష్మి కలిసి మేడిశెట్టి లక్ష్మి అప్పారావు మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు భూ కబ్జాదారుల మాస్థానంలో పాకాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు మాపై అన్యాయంగా కేసులు పెట్టారని రోమాల సన్యాసరావు అనే వ్యక్తి నా వద్ద భూమికి సంబంధించిన పట్టా ఉందని దౌర్జన్యానికి దిగి మాపై తప్పుడు కేసులు పెట్టి బంధుమిత్రులకు ఎవరికి తెలియకుండా జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి మాపై అక్రమంగా పెట్టినటువంటి కేసులను వెంటనే రద్దు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు కానీ రోమల్ సన్యాసరావుని ఇంద్రమ్మని కొండమని ఇలా అక్కడ 30 మందిని ఎవరిని తీసుకెళ్లలేదు ఇక్కడే ఉంచి వాళ్ళకి న్యాయం జరిగేలా చేసి గోడలు కట్టించారండి మళ్ళీ ఆ రోజు నైట్ 9 గంటల వరకు ఉంచి తెల్లవారు 2 8 గంటలకి మీకు రేపు పెద్దవాళ్ళు వస్తారు పెద్ద ఆఫీసర్లు వస్తారు మీకు ఇక్కడే సెటిల్మెంట్ అయిపోద్దని చెప్పారండి తెల్లవారు శనివారం ఉదయం 8 గంటలకు మా ఆయన నేను స్టేషన్కి వెళ్ళడం జరిగింది 12 గంటల వరకు మమ్మల్ని లోపలే కూర్చోబెట్టారు కానీ రామల సన్యాసరావుని కానీ కొండమ్మని కానీ ఇంద్రక్కలు కానీ ఎవరిని తీసుకురాలేదు పోలీసులు మమ్మల్ని 12 గంటల వరకు అక్కడే ఉంచారు రేపు 12 గంటల సమయంలో సెల్లలు లాగేసుకొని 2 గంటల సమయంలో నడండి కోర్టుకి వెళ్ళాలని తీసుకొని పోయి అక్కడి నుంచి అక్కడికి జైల్లో వేశారు సార్ దేనికే సార్ ఈ సెక్షన్ వేసి మరి మమ్మల్ని జైల్లో కూర్చోబెట్టారు దేనికి కూర్చోబెట్టారు మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి మిమ్మల్ని కాగితాలు అడిగితే ఇవ్వలేదన్న ఒక్క కారణం మీద మేము రోడ్డు మీద పారిపోతున్నాం అన్న ఒక కారణం మీద పెట్టారు మా చేసిన తప్పే ఉందనేసి మేము రోడ్డు మీద పరిగెట్టవలసిన కారణమే ఉంది సార్ మేము ఎందుకు తప్పే ఏం తప్పు చేసామని రోడ్డు మీద పరిగెడతాము మాకు ఇందుకు ఈ సెక్షన్లు వేయాలి మాకు ఈ సెక్షన్లు వేసి మరీ అందులో కూర్చోబెట్టారు ప్రభుత్వం న్యాయం చేయాలి పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడాది కాలంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజారంజకమైన పాలనను ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్నారని పేర్కొన్నారు కరోనా కట్టడి కోసం ప్రధాని 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్తులో ఎవరూ ఊహించని విధంగా ఆర్టికల్ 370 రామ మందిర నిర్మాణం ట్రిపుల్ తలాక్పై చారిత్రక నిర్ణయం తీసుకుని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్టికల్ 370 కానివ్వండి సిఏ కానివ్వండి జిఎస్టీ కానివ్వండి ఇంకా ట్రిపుల్ తలాక్ తర్వాత మొత్తం రామ మందిరం మొత్తం నిర్మాణం మేనిఫెస్టోలో పెట్టి చేసి మరి మొత్తం చేసి చూపెట్టిన ఘనత కూడా ఈ యొక్క మోదీ ప్రభుత్వానికి దొరుకుతుంది గత 6 సంవత్సరాల్లో మన దేశంలో ఆర్థిక అభివృద్ధితో పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేపట్టినందుకు మరి మొన్న ఏదైతే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి వారికి ఘన విజయం సాధించిన మొత్తం సందర్భంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉంది కనుక ఈ యొక్క కార్యక్రమాలు మొత్తం చేపట్టినందుకు నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణ హత్య చోటు చేసుకుంది పట్టపగలందరూ చూస్తూ ఉండగా ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పౌర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ నిజమైన జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జీతం కోసం కాకుండా వృత్తి కోసం పనిచేసే వారికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సెక్రటేరియట్లో పైరవీలు చేసేవారికే కాకుండా నిజమైన జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. జీతం కోసం కాకుండా వృత్తి కోసం అంకితమైన వారికే గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అక్రిడేషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమని కూడా మందలించారని చెప్పారు. విలేకరులకు తీపి కవర్ చెప్తాం, ఖచ్చితంగా విలేకరుల అక్రిడేషన్ కార్డు తొందరలోనే పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ టర్మ్లోనే, అది రెండో టర్మ్ మూడో టర్మ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ స్థలాలు ఇచ్చి తీరుతారు ఖచ్చితంగా. కాదు, నిజమైన విలేకరులు ఇస్తారు. సెక్రటరీలో పైరవీల కోసం వచ్చేవాళ్ళు, లేకపోతే దొంగ కార్డులు బస్ పాస్ కోసం వాళ్ళు కాకుండా, నిజాయితీగా జీతం కోసం కాకుండా వృత్తి కోసం, విలేకరు జీవితం అనే ప్యాషన్ కోసం ఉండేవాళ్ళకి గుర్తింపు కార్డులు ఇస్తాం. అక్రిడేషన్ కార్డులతో పాటు అవి కూడా ఇస్తాం. కమిషనర్ అండ్ ఐఎన్పిఆర్ గారు, ఎక్సెప్షనల్ సెక్రటరీ గారు కొద్దిగా ఎందుకు ఆలస్యం చేశాడు, కానీ నేనైతే మిగతా రాష్ట్రాల్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చూడమని నేను మంత్రివంగా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఆయనకి చెప్తాను, మాకన్నా జగన్మోహన్ రెడ్డి గారే స్పీడ్గా ఉన్నారు. ఇప్పుడు ఒకటి రెండు సార్లు నన్నుకు నాకు ఆయనకి పండి ఆలస్యమైనందుకు, అక్రిడేషన్ ఆలస్యం చేసినందుకు కూడా ఆయన కూడా మమ్మల్ని మందించడం జరిగింది. తొందరలో చేసేది చేస్తాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం సమావేశం అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా వరప్రదాయిని, తాగునీటి జలప్రదాయిని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టును సందర్శించడం జరిగిందన్నారు. ఆనాడే సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన విధి విధానాలు రూపొందించడం, సంబంధిత శాఖాధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. తెలియజేస్తా ఉన్నాం. ఇందుకు ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం ఏ విధంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు కాలయాపన చేస్తూ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకు 16 సార్లు వచ్చారు. 16 సార్లు వచ్చి ఎన్నోసార్లు సమీక్ష నిర్వహించి వచ్చినప్పుడల్లా వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చెప్పి, 14లో వచ్చినప్పుడు 15 అని చెప్పి, 15 వచ్చినప్పుడు 2016లో పూర్తి చేస్తామని చెప్పి, 17లో 18 అని చెప్పి, చివరకు సంక్రాంతికి నీళ్ళు ఇస్తామని చెప్పి మరి దాటేసిన పరిస్థితి మనం చూసాం. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే అన్న చందంగా వెలుగొండ ప్రాజెక్టు నత్తనడకన గత 5 సంవత్సరాలు దాని యొక్క నిర్మాణం సాగిందని చెప్పడానికి అనేకమైన మరి సాక్ష్యాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నప్పుడు పునరావాసం గురించి, ముఖ్యంగా R&R ప్యాకేజ్ గురించి ఒక స్పష్టమైన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పౌర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గంలో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలపై మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా నవరత్నాలలో భాగంగా వివిధ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే విధంగా ఈ పథకాలు ప్రవేశపెట్టినట్లుగా మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రభుత్వం వారికి అందించదలుచుకుంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ 18,000 కోట్ల రూపాయలు సంబంధించి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. సుమారుగా 24 నుంచి 25 లక్షల మంది వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు మరియు మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబాల్లోని సోదరి మండలందరికీ కూడా, ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి మహిళా మండలికి, సోదరి మండలందరికీ కూడా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది. సంవత్సరానికి
18,750 రూపాయలు సంవత్సరానికి అందించడం జరుగుతుంది. ఇది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి నవరత్నాల్లో ఉన్నటువంటి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 24వ వార్డులోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కరోనా పాజిటివ్ కేసు ఇటీవల మృతి చెందిన మిర్యాలగూడలో నివసించే వస్త్ర వ్యాపారి అంత్యక్రియల్లో పాల్గొనడంతో ఆయన సమీప బంధువుకు ఇప్పుడు 24వ వార్డుకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం జరిగిందని అధికారికంగా సత్తెనపల్లి మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు ధృవీకరించారు. అలాగే 24వ వార్డులో కూడా మేము కంటైన్మెంట్ జోన్ రేపు నిర్మించడం జరుగుతుంది. దానిలో కూడా అందరూ కూడా టెస్టులు అలాగే రోజు కూడా సోడియం హైడ్రోక్లోరైడ్ బ్లీచింగ్తో స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ వైరస్ నిరోధించడానికి మా పరిపాలన సంబంధించి మా శానిటైజర్ వర్క్ కానీ మా ఆఫీసులు కానీ మా వర్కర్లు కానీ రోజు కూడా సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేస్తారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మాకు తెలియజేసుకోవచ్చు. ఈ కంటైన్మెంట్ జోన్లో అంతకుముందు రాగానే నిత్యావసర సరుకులు ప్రతి రోజు కూడా పంపించడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మా పరిపాలన యొక్క కాల్ సెంటర్కి మీరు తెలియజేసినట్టయితే వాటిని వెంటనే మేము అటెండ్ అవుతాము. ఈ కంటైన్మెంట్ జోన్లకు మరీ విజ్ఞప్తి ఏంటంటే ఏ ఒక్కరూ కూడా కంటైన్మెంట్ జోన్ నుంచి బయటికి రావద్దని నా మనవి. ఎందుకని చెప్తున్నానంటే ఇది బయటకు వచ్చినట్లయితే తెలిసి తెలియక మీరు చేసే తప్పులకి మిగతా వాళ్ళు కూడా కొంతమందికి ఈ వ్యాప్తి వ్యాపం చేయడానికి వీలవుతుంది. అదే మీరు కంటైన్మెంట్ జోన్లో 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నట్లయితే మిమ్మల్ని రోజు మేము పరీక్షించడానికి అలాగే ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కూడా పూర్తి సహాయ సహకారం మీరు అందిస్తే పట్టణానికి కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారు. కాబట్టి కంటైన్మెంట్ జోన్ నుంచి ఎవరు కూడా శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ్యులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లలో 900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. ఈ కేసులో భాగంగా అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ హయాంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలోనే కుంభకోణం జరిగినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రి చొరవతోనే డైరెక్టర్లు 975 కోట్లు మందులు కొనుగోలు చేసి అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు సృష్టించినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయల నష్టం కలిగించారు. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. గుంటూరు జిల్లా మాచర్లపట్నంలో 8వ వార్డు కోడల శివప్రసాద్ కాలనీలో ముడావత్ యేసుబాబు నాయక్ అనే వ్యక్తి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 3 సంవత్సరాలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య సక్రీబాయి పుట్టింటికి వెళ్ళింది. ఎన్నిసార్లు కాపురానికి పిలిచినా నిరాకరించడంతో మనస్తాపానికి గురైనటువంటి ముడావత్ యేసుబాబు నాయక్ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా మాచర్లపట్నం ఎస్ఐ రాజేశ్వరరావు తెలిపారు. నేను సెలవులో ఉన్నప్పుడు వచ్చాడు, మీరు లేరు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో గత 4 నెలల నుంచి వాడుకోవటానికి తాగటానికి చుక్క నీళ్లు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు వినవించుకున్నా పట్టించుకోవటం లేదని ప్రజలు సచివాలయం చుట్టూ మండలం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఫలితం శూన్యమని ఆరోపించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు విన్నవించామని తెలిపారు. అది మాకు సంబంధం లేదని ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ మండల పరిషత్కు బడ్జెట్ ఇచ్చారని మాకు సంబంధం లేదని ఒకరిపై ఒకరు చెప్పుకుని అధికారులు కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మాకు మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పు నీ పేరు. నా పేరు పేరు రాజనీర్ అండి. ఏం జరిగింది? బెల్లకొండ మండలం గుంటూరు జిల్లా పంపు వడదీసి 3 నెలలు
మూడు నెలలు ఎవరు పడిచిపోతుందండి. మేము పక్కా చాలా దూరం నీళ్ళు తెచ్చుకోవాల్సి చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు ఇప్పుడు మా ఆయన దయవించి పంపు కట్ట పట్టించుకొని బాగు చేసేవాళ్ళని మా నేను కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నాను మేము. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్తెనపల్లి డీఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఒక లారీలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ్ నుంచి నెల్లూరు జిల్లాకు తరలిస్తున్న సుమారు 150 బస్తాల నిషేధిత గుట్కాను పిడుగురాళ్లలో పట్టుకున్న పోలీసులు వీటి విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. లారీలో పశువులకు వేసే తౌడు బస్తాల ముసుగులో గుట్కా బస్తాలను తరలిస్తున్న అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా వివరాలను సత్తెనపల్లి డీఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇన్వాయిస్ ప్రకారం అది సరుకు నెల్లూరుకు పోవాలి, దాణా పోయినట్టే పోతూ ఉన్నది. ఇది నెల్లూరుకు పోయిన తర్వాత కూడా నువ్వు ఈ పర్టికులర్ పాయింట్ నీకు అవసరం లేదు, అక్కడ మళ్ళీ వచ్చి నా పేరు చెప్తాడు, హైవేలో పెట్టుకుని నీకు ఫోన్ చేస్తాడు, నువ్వు మళ్ళీ ఒక లారీ అన్లోడ్ చేసుకుని నీకు లారీ అప్ చెప్తారు అని చెప్పి ఇతనికి ఈ వర్క్ అప్పచెప్పి గుల్బర్గా పంపిస్తే దాని ప్రకారం అతను ఇక్కడ ఇక్కడ యజమాని పేరు చెప్పగానే లారీ అక్కడికి వచ్చిన వేరే డ్రైవర్కి అప్పచెప్తే అతను పోయి 3 గంటల సమయంలో ఈ దాణా బస్తాలతో పాటు ఈ యొక్క గుట్కా బస్తాలు దాదాపు 300 గుట్కా బస్తాలను కూడా అందులో మిక్స్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. మా తనిఖీల్లో మా ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆ సిబ్బంది సుమారుగా ఇది 30 లక్షల రూపాయలు ఖరీదు చేసి పట్టుకోవడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ పవన్ కుమార్ రెడ్డి బండి యజమాని, అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లి మండలం మొత్తం ఇప్పటివరకు 33 కేసులు ఉన్నాయని, తాడేపల్లిలో ఇప్పటివరకు మొత్తం 1163 మందికి కరోనా పరీక్షలు చేయడం జరిగిందని అధికారులు చెప్పారు. మున్సిపల్ పోలీస్ అధికారులు వాళ్ల విధులు సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా తమ విధులను నిర్వహించాలని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి సూచించారు. గంటకు ఒకసారి తిప్పుతూ ఉండండి. ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పండి జాగ్రత్తగా ఉండాలి నాయన అని. ఇప్పుడు ఈ ఆకుకూరలు కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు నెట్టుడు పడిన వాళ్ళు సర్వే దీంట్లో టెస్ట్ చేసే దాంట్లో వేరే కూడా ఇంక్లూడ్ చేశారు సార్. ఈ కనీసం ఒక 60-70 మెంబర్స్ చేస్తే 4-5 మెంబర్స్ ఈ వెజిటబుల్ వెండర్స్, తర్వాత షాపులు వాళ్ళు వీళ్ళని, అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా స్పీచ్ చేయండి అని చెప్పి విశాఖ జిల్లా వీమాడుగుల మండలం ఎం కోటపాడు గ్రామంలో శ్మశాన వాటిక కోసం సచివాలయం వద్ద శవంతో దళితులు తీవ్ర ఆందోళన. గతంలోని 150 కుటుంబాలు ఉపయోగించుకుంటున్న శ్మశాన వాటికను కొందరు అగ్రవర్ణాలకు చెందినటువంటి పెత్తందారులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆక్రమణదారులను తొలగించి శ్మశాన వాటికను అప్పగించాలని 15 రోజుల నుంచి తహసీల్దార్కు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈరోజు ఒక సామాన్య దళితుడు మృతి చెందడంతో ఎక్కడ పూడ్చి పెట్టాలో తెలియక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఎంఆర్ఆర్ గారు మొన్న వెళ్ళినప్పుడే అన్నారు మీరు ఏడోటిని పోలిస్తున్నారు కదా, అది వాటర్ కలుషితం అయిపోతారు కదా, దాని వల్ల చాలా మంది సరిపోతారు.
గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో ముండ్లపాటి రాము యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాచవరం మండల బీసీ యాదవరాజుల సంఘం నాయకులు మాట్లాడుతూ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యాదవరాజుల సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కేబినెట్ మీటింగ్లో సన్నిధి గొల్లలకు తిరుమల తిరుపతి దేవస్థానం నందు మొదటి దర్శన కల్పించినందుకు మాచవరం మండల యాదవ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆ రోజు పాదయాత్రలో యాదవులకు ఇచ్చినట్టు హామీని ఈరోజు మాట తప్పకుండా మడమ తిప్పని ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాదవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే తిరుమల సన్నిధిలో సన్నిధి గొల్ల అనే పదాన్ని సన్నిధి యాదవ్గా మారుస్తూ వారికి శాశ్వత సభ్యత్వం కల్పిస్తూ తీసుకున్న కేబినెట్ నిర్ణయం చాలా హర్షించదగ్గది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఏదన్నా పనిచేశాయంటే యాదవులకి ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా అమలు చేస్తాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కల శాసనసభ్యులు అర్జున్ నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు. టీడీఎల్పీ ఉపనాయకులు రాష్ట్రంలో ప్రముఖ బీసీ కుటుంబానికి చెందినటువంటి అర్జున్ నాయుడు అరెస్టు ఒక దుర్మార్గపు చర్యగా భావిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా అర్జున్ నాయుడును అరెస్టు చేయడం కుట్ర కోణంలో భాగమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వస్తే విచారణ జరిపి బాధ్యులపై వాటి అధికారులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈరోజు శాసనసభ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన తీరు దురదృష్టం. ఇది కరెక్ట్ కాదు. ఎర్రనాయుడు గారి కుటుంబం ఈరోజు కూడా అచ్చెన్నాయుడు గారు డిప్యూటీ లీడరు ఒక ఎంపీ ఇంకొక ఎమ్మెల్యే ఉండే కుటుంబం అది. మీరు ఏదైనా ఉంటే ఎస్సీబీ నోటీస్ ఇస్తే ఎన్ని గంటకి రమ్మంటే అన్ని గంటకు వచ్చేసి అటెండ్ అవుతాడు. పారిపోయే నాయకుడు కాదు. ఈరోజు ఒక బీసీల ప్రముఖ పాపులర్ బీసీ ఫ్యామిలీని మీరు హెరాస్ చేయాలని చెప్పేసి మీకు బీసీలు అనుకూలంగా లేరననే దృష్టితో చేసినట్లుంది తప్ప మరొకటి కాదు. తెలంగాణలో డిపార్ట్మెంట్ మీదనే ఎంక్వైరీ చేశారు, యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా మాజీ మంత్రిని మీరు అరెస్ట్ చేయటము దురదృష్టం. ఇది అన్ఫార్చునేట్, నథింగ్ బట్ హెరాస్మెంట్. మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేమేదో కేసుల్లో ఇరుక్కున్నాం, మేము జైలుకు పోయించాం కాబట్టి మిమ్మల్ని కూడా పంపిస్తాము వేధిస్తాము అన్నట్టు ఉంది తప్ప, మీరు వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద నిజంగా తప్పులు ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈరోజు నేరుగా అచ్చెన్నాయుడు గారిని 7:30 గంటలకి మీరు ఇంటికి వెళ్ళి టైం ఇవ్వకుండా ఆరోగ్యం బాగాలేదన్న ఒక దొంగని క్రిమినల్ అరెస్ట్ చేసినట్టు చేయటం ఇది సహించరాని విషయం. మీరు దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల్లో వాళ్ళ తిరుగుబాటు ఏందో చవి చూస్తారు మీరు. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న చేదోడు పథకం కింద లబ్ధి పొందిన నాయ బ్రాహ్మణులు రచకులు టైలర్స్ను ఉద్దేశించి మాట్లాడిన నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోకి జగన్మోహన్ రావు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అందులో భాగంగా మనకి సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 1500 మంది అలాగే రచకులు కానీ అలాగే నాయకులు కానీ 1500 మందికి మనం 10,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే
ఖచ్చితంగా మీ సెక్రటరీలు వెళ్ళి మేము అర్హుడు అని చెప్పి రిప్లై చేస్తే మళ్ళా ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు మీకు అవకాశం ఉంది. ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000 రూపాయలు కూడా మీ పనిముట్లు కానీ దేనికైనా సరే మీరు ఉపయోగించుకోవడానికి మీకు ఇష్టమైన ఉపయోగించుకోవడానికి ఇది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు దాదాపుగా మన రాష్ట్రంలో 3,48,000 మంది లబ్ధిదారులు ఉన్నారు వివిధ పథకాల కింద. ఎలా అయితే ఇప్పుడు టైలర్స్ బిళ్ళల్లో 2,47,000 మంది ఉన్నారో టైలర్స్ తర్వాత రజకులు అలాగే నాయి బ్రాహ్మణులకి ఎంతమంది ఉన్నారో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ్యులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన పోలీసులు ఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణ హత్య. పట్టపగలందరూ చూస్తూ ఉండగానే ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా ఇద్దరు వ్యక్తుల వేట కొడవళ్లతో దాడి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 24వ వార్డులోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.